ఈర్ష, అసూయలతో, ద్వేషంతో అవతలి వారిని అనేక రకాలుగా నిందిస్తే, వారు స్పందించి నిందిస్తే పర్వాలేదు, కానీ ఒకవైపు మాత్రమే నిందావాక్యలు అనంతంగా సాగుతుంటే ఆ పాపం మహాశక్తిగా మారి నోటి దూలగలవాణ్ణి దహించి వేస్తుంది. ధర్మమూర్తులను, అన్యం పుణ్యం ఎరగని వారిని ఎంతో హీనంగా, పరుషంగా పలుకుతున్నా, తిట్టి చిన్నబుచ్చుతున్నా మౌనాన్నే ఆశ్రయిస్తారు. అట్టి వారికి కడుపు మండితే నాశనమే. నోటి దురుసుతనానికి చేతలకి ఫలం రాజసూయ యాగంలో నిండు సభలో శిశుపాలునికి శ్రీకృష్ణుని ద్వారా జరిగిన శాస్తే. కాన ఎవ్వరినీ పౌరుషంగా గాని, బల వయసు ధన చనువులను అవకాశంగా తీసుకొని గాని నిందించినా లేదా తిట్టినా అనంత పాపఫలం అనుభవించక తప్పదు. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఆనందించడము మంచి శుభలక్షణం. అసూయ ద్వేషాలతో ప్రవర్తించేది దోషులు మాత్రమే. పాపాత్ములు మాత్రమే తాను ఈ స్థితికి ఎదగలేక, ఎదిగే వాళ్లను చూసి ఓర్చుకోలేక ప్రవర్తించేవారికి అలా పరులను ఆడుపేసుకుని బతకడమే జీవితం అవుతుంది. ఎదుటవారు బలహీన పడటం అటుంచి అలా ఏడ్చేవాడే అంతకంతకు బలహీనులై తనే మానసికంగా కాలిపోతాడు. దుర్యోధనుడంతటి వాడు కూడా పాండవుల వైభవాన్ని చూసి అసూయ ద్వేషాలతో తనకంత స్థితిని తెచ్చుకున్నాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.